ప్రతిరోజు నిన్ను ఒక ఆమె లేదా ఒక అతను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ప్రతిరోజు నీ పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ కొత్త కొత్తగా కొత్త కొత్తగా నేను ప్రేమిస్తున్నాడు అనుకోండి, నువ్వు కూడా మరింతగా అతనికి ఏమైపోతావు లేదా ఆమెకి ఏమైపోతావు, దగ్గర అయిపోతావు. అప్పుడు మీ రిలేషన్షిప్ ఏమైపోద్ది, బలపడిపోద్ది. కానీ ప్రపంచంలో ఇలాంటివి ఏమి ఉండవు. కొత్త కొత్తగా ప్రేమించేయడాలు, కొత్త కొత్తగా గిఫ్ట్లు ఇచ్చేయడాలు పెళ్లి ముందు వరకు ఉంటాయి, లేదా ప్రేమించుకున్నప్పుడు ఉంటాయి. ఈ ఈ సమాజంలో చూస్తే, ఈ దౌర్భాగ్యపు సమాజాన్ని చూస్తే పెళ్లి ముందు వరకు అవి ఉంటాయి, ప్రేమించుకునేంత వరకు ఉంటాయి, పెళ్లి కుదిరి నిశ్చితార్థం అయ్యాక పెళ్ళి అయ్యేంత వరకు ఉంటాయి పోనీ. ఆ తర్వాత హాయిలు చచ్చిపోతాయి, గుడ్ మార్నింగ్లు చచ్చిపోతాయి, గుడ్ నైట్లు చచ్చిపోతాయి, ఐ లవ్ యూలు చచ్చిపోతాయి, ఐ మిస్ యూలు చచ్చిపోతాయి, ఇంకేం చచ్చిపోతాయి, చాలా చచ్చిపోతాయి. కొంతకాలమే బతుకుంటాయి, వాటికి టైం ఎక్కువ ఉండదు, కొంతకాలం ఉంటాయి బతికి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయిందే కదా, ఇంకేముంటుంది, సిరాకు వస్తుంది. అందుకని ఇదే చూసిన మొఖం రోజు ఏం చెప్తాం, రోజు ఈ మొఖానికి గుడ్ మార్నింగ్ ఏం చెప్తాం, రోజు ఈ మొఖానికి ఐ లవ్ యూ ఏం చెప్తాం, రోజు ఈ మొఖానికి ఐ మిస్ యూ ఏం చెప్తాం అనుకుంటారు కదా. అనుకుని ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ తర్వాత నుంచి డిలీట్ చేయడం మొదలెడుతుంటారు. కొన్ని 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 అలా డిలీట్ అయిపోతే మామూలు స్థితికి వచ్చేస్తారు. ఇది మనుషుల మధ్య ఉన్నటువంటి కపటమైన స్వార్థపూరితమైన ప్రేమ. కానీ దేవుళ్ళో అది లేదండి, దేవుళ్ళో అది లేదు. నువ్వు ఎంత దరిద్రుడు అయినా, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే, నువ్వు ఎంత నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడు, అపరాధుడు, చండాలుడు, భయంకరుడు ఏమండి, ఇలాంటి దరిద్రుడు ఇంక ప్రపంచంలో ఎక్కడ పుట్టడు పెరగడు, అలాంటి వాడిని కూడా ఫ్రెష్గా ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఎంత మంచుడండి. అలాంటి దౌర్భాగ్యుడిని కూడా దేవుడు ఎలా చేస్తూ ఎలా చూస్తున్నాడు, ఫ్రెష్నెస్, ప్రతిరోజు ఆ ప్రేమ చూపిస్తున్నాడు, ప్రతిరోజు ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను వర్ణించడానికి మన జీవితకాలం సరిపోదండి. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. ఎస్, నువ్వు ఎవరి కోసం వచ్చావయ్యా, పాపులను పాపులను ప్రేమించి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావయ్యా, పాపుల్ని ప్రేమిస్తున్నాను. పాపుల్ని ఎందుకు ప్రేమిస్తావయ్యా బాబు, వాళ్ళని అసహించుకోవాలి కదా, వాళ్ళని అసహించుకోవాలి కదా. అంటే యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా, అలాగైతే నేను ప్రపంచాన్ని అంతటినీ అసహించుకోవాలి. ఒకవేళ నేను పాపుల్ని అసహించుకోవాలనుకుంటే ప్రపంచంలో నేను ప్రేమించడానికి మనిషే లేడు. నిజం, ప్రపంచంలో నేను ప్రేమించాలని, నా ప్రేమను పంచాలని నేను అనుకుంటే, ఒకవేళ పాపుల్లొద్దు మంచోళ్ళని ప్రేమించారంటే, అసలు నాకు ప్రేమించడానికి మనిషే దొరకడు. యేసుక్రీస్తు ప్రేమించడానికి మనిషే దొరకడు, మనిషే దొరకడు. అందుకే ఆయన ఎవరిని ఎంచుకున్నాడు, నీతిమంతుడు లేడు నాయన, ఒక్కడును లేడు నాయన. అందుకే నేను ప్రేమించడానికి పాపులను ఎంచుకోవాల్సి వచ్చింది, నేను ప్రేమించడానికి పాపులను ఎంచుకోవాల్సి వచ్చింది, పాపుల కోసం పాపుల రక్షకుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, పాపుల్ని నా వైపు తిరిగి రమ్మని ఆహ్వానించాల్సి వచ్చింది, వాళ్ళని ప్రేమించాల్సి వచ్చింది. ఇక లేదండి, వాళ్ళు వద్దండి, నీతిమంతులు ప్రేమించండి అంటే కనుక ప్రపంచంలో నీతిమంతుడు ఎవడూ లేడు, ఎవడూ లేడు. దీన్ని బట్టైనా మీకు దేవుని ప్రేమ అర్థం కావాలి. ఆయన వాత్సల్యత నూతన పరచబడుచున్నది, నూతనముగా ఆయన ప్రేమిస్తున్నాడు, నూతనంగా ఆయన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. ఇదంతా అర్థమైన వాడు క్రైస్తవుడైతే వాడు రోజు రోజుకి దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఎవ్రీడే ఆ అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. తండ్రి లేకపోతే నేను లేను, క్రీస్తు లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నా జీవితమే లేదనే ఒక భావన మనలో క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక దేవుని నుండి నేను ఎవ్వరూ వేరు చేయలేరు. ఆయన భావాలు జీవజల నదుల్లో నీలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో కనెక్ట్ అయిపోతావో అప్పుడే శ్రేష్టమైన, చక్కనైన, ఉన్నతమైన వాక్యం, జీవజల ధారలు నీ హృదయంలో నుండి బయటకు వస్తాయి. లేకపోతే రావు, రావు. నువ్వు ఎవరిని కదిలించలేవు, నువ్వు ఎవరిని ఆలోచింపచేయలేవు, నీ మాటలు ఎవరిని ప్రభావితం చేయలేవు, నువ్వు ఎవరిని దేవుళ్ళో నిలబెట్టలేవు, ఎవరిని నిలబెట్టలేవు. అలాంటి దౌర్భాగ్యకరమైన లక్షణాలు నీలోనికి వచ్చేస్తాయి ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని తెంపేసుకుంటావో అప్పుడు. కానీ అలా ఉండకూడదు ప్రియులారా, అలా ఉండకూడదండి, ఎదగాలి, దేవునిలో వృద్ధి పొందాలి. అందుకే ఆయన వాక్యాన్ని చూడండి ఏమంటున్నాడు, నేను ప్రతిరోజు నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు నన్ను ప్రేమించలేకపోతున్నావు, నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకోలేకపోతున్నావు కనుకనే ఆయన విలువ తెలుసుకోలేకపోయావు. చిన్నపాటి చెత్త చెత్త గిఫ్ట్లు ఇచ్చినందుకే జీవితం గుర్తుపెట్టేసుకుంటావు. పలా నాయన నా పెళ్లికి ఉంగరం పెట్టాడని, పలా నాయన నా పెళ్లికి సైన్యం బాడేసాడని, పలా నాయన నా శనిగి ఇంకో గాజు చెప్పలో చేతి ముచ్చులు బాడేసాడని, ఇలాంటివన్నీ చెప్పు తిరుగుతావు. అంతేనా, అంతేనా, అవి మర్చిపోవు. ఆడు వచ్చినప్పుడల్లా అది గుర్తొచ్చేస్తా ఉంటుంది నీకు, ఈడండి నాకు వాచ్ ఇచ్చాడండి, ఆడేమో నాకు కళ్ళజోడు ఇచ్చాడండి, ఈడేమో నాకు తలపాగా ఇచ్చారండి, లేకపోతే టోపీ ఇచ్చారండి, ఇది చెప్పు తిరుగుతావు. అవునా, మరి ఇవన్నీ నీకిస్తున్న దేవునికి మాత్రం ఏ రోజైనా ఆలోచించావా, ఏ రోజైనా ఆయన గురించి ఆలోచించావా, ఆయన గురించి ఆలోచించావా?
పొద్దున్న లేచి ఫోన్ ఆన్ చేసి ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దామా అని తిరుగుతున్నావు చూడు. పొద్దున్న లేచి మాకు చిన్నప్పుడు ఎవరు నేర్పించలేదండి సినిమా హీరోలు బొమ్మలు కొనుక్కొని పావలా ఎంత ఉండేది అప్పుడు గ్రీటింగ్ రూపాయికి 4 వచ్చాయి నా చిన్నప్పుడు. నేను నీకు చిరంజీవి చేస్తున్నాను నాకు బాలకృష్ణ చేస్తావా అనేవాడు. నీకు బాలకృష్ణ అయితే నాకు ఉద్రోయ్ నేను చిరంజీవి ఫ్యాన్ కాబట్టి నాకు ఏది కావాలి నాకు చిరంజీవిది కావాలి. నీకు బాలకృష్ణ ఫ్యాన్వా నీకు బాలకృష్ణ పంపిస్తాను. ఇది చిన్నప్పుడు పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఇదంతా చాట్లు కొనేసుకొని పావల రూపాయికి 4 నా చిన్నప్పుడైతే అదేదో లంకేశ్వరుడు సినిమా ఏదో రిలీజ్ అప్పుడు ఆడు అలాగ దూడలకు పైన ఎక్కి కిందకు దూకే ఫోటోలన్నీ కొనుక్కొని అవన్నీ కవర్లో పెట్టుకుని ఫ్రెండ్స్ అందరి ఇంటికి తిరగడం అరే హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగో తీసుకుమాలి అందులో ఒక చాక్లెట్ పావలది. ఇది జీవితం చిన్నప్పుడు. కానీ మాకప్పుడు మా దిక్కుమాలి సండే స్కూల్లో మాకు జ్ఞానం నేర్పించలేదండి. మా అమ్మ ఏమో పొడిచి పంపేసేది కానీ అక్కడికి ఆ దిక్కుమాలి సండే స్కూల్లో మాకు జ్ఞానం లేక దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలియక ఓర్ బాబు ఈ సండే స్కూల్కి వెళ్ళిపోతే ఆ రూపాయి అక్కడ పాడేసి ఇంటికి పోతే మన గొడవలు పోద్ది అనే భావంలో చర్చిలకు వెళ్ళేవాళ్ళం తప్ప చిన్నతనంలో ఇలా కూర్చోబెట్టి నాయన ఈ ప్రకృతిని అంతటిని చూపిస్తూ ఈ వాక్యాన్ని అంతటిని చూపిస్తూ దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఆయన ప్రేమ నిజమైన ప్రేమ ప్రకృతిలో మనం అనుభవిస్తున్న ఆయన ప్రేమను చూపిస్తే మేము ఇలా పావలా గ్రీటింగులు కొనుక్కుని పావలా చాక్లెట్లు పట్టుకుని చిన్నప్పుడు తిరక్కపోదాం కదా అనిపిస్తుంది. నేను ఈరోజు బయటకు వచ్చేస్తుంటే 4 కుర్రాళ్ళు పరుగులెత్తుకుని వెళ్ళిపోతున్నారు అయ్యే పట్టుకొని. వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఎవరో అన్యుల పిల్లలు ఈ చేతిలో గ్రీటింగ్లు ఉన్నాయి పట్టుకుని పోతున్నారు. అంటే మారుంటుందంటే ఇప్పుడు ఏ బాహుబలో వస్తుంది లంకేశ్వరుడు పోయి మార్పు ఏముండదు. అంతే మామూలే మనుషులు మారుతారు లేకపోతే మళ్ళీ ఆడే వస్తాడు ఖైదీ నెంబర్ 150 అంటాను. ఏముండదు ఏమండి అదే పట్టుకుని మళ్ళీ తిరుగుతారు వీళ్ళు. ఆ తిరిగి అందులో ఇప్పుడు ఆ పావలాకి విలువ లేదు కాబట్టి ఆ పుల్ల పుల్ల చాక్లెట్లకి అయితే విలువ లేదు కాబట్టి ఏ 5-star ఏ డైరీ మిల్కో పెట్టుకుంటారు. కొంచెం అప్డేట్ అయ్యారు అంతేగాని ఏ మునుపు ఉండినదే నేడు ఉందండి. మునుపు జరిగినదే నేడు జరుగుతుందండి. అలాగే ఉన్నారండి మనుషులు. కానీ చిన్నప్పుడే నన్ను ఇలా చర్చిలో కూర్చోబెట్టుండి నాయన బాబు ఇది నాయన వాక్యం ఇదిరా జ్ఞానం అంటే నువ్వు ఇలాగ ఉండకూడదురా ఇలా ఉండాలిరా చదవరా బైబిల్లో ఇదిగో ఇలా విభజించి ఉపదేశించుంటే ఆ బాల్యం కూడా నాది అలా ఉండకపోయేదని మనసులో చిన్న బాధ అనిపించింది. ఇందాక పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు మన పిల్లలు కాదు పోని కూర్చోబెట్టి నేర్పిద్దామంటే వాళ్ళు ఎవరో అంగులు పిల్లలు వెళ్ళిపోతున్నారు పరుగులెట్టుకుంటూ ఆడున్నాడా ఈడున్నాడా ఆడికి ఇచ్చేద్దాం వీడికి ఇచ్చేద్దాం నేను వీడికి ఇచ్చావా ఆడింటికి వెళ్ళాలి వీడింటికి వెళ్ళాలంటున్నారు. మళ్ళీ ఆడి చేతిలో పెళ్లి పిలుపులు తిరిగినట్టు సీటు ముందు ఎవరింటికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎవడికి ఇవ్వాలి ఎవడికి ఇవ్వకూడదు దీని గురించి మళ్ళీ నెల ముందు నుంచే ప్రిపరేషన్స్ ఉంటాయి తెలుసో లేదో మీకు. దిక్కుమాల గ్రీటింగ్లు కొనేసుకుని పక్కన పెట్టుకొని నెల ముందు నుంచి ఒక ఆడికి వేస్తావా ఆడికి వేయినరా వీడికి వేస్తావా వీడికి వేయినరా వీడి నాతో సరిగ్గా మాట్లాడలేదు ఆడ నాకు నచ్చదరా మొన్న అనేది అన్నాడు ఆడికి వేయని ఈ సంవత్సరం. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఉండే పరిస్థితి చిన్నప్పుడు మనుషులు ఉండే పరిస్థితి. అలాంటి కిడ్స్ అయిపోయారు తప్ప ఇలాంటి పెద్దోళ్ళు ఏమైనా పెద్దోళ్ళు ఏమైనా అంటే పెద్దోళ్ళు కూడా అలాగే తగలంటారండి. కానీ మనసు పెట్టి దేవుని జ్ఞానాన్ని ఆలోచించి అసలు నేను వీళ్ళకి చిన్న పొద్దునే లేచి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దునే లేవగానే ఆయన దగ్గరికి పోవాలి ఆయనతో మాట్లాడుకోవాలి ఆయనతో చెప్పాలి ఆయన ఎదుట మోకరించాలి ఆయన సన్నిధిలో ఉండాలి తండ్రితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి తండ్రి నీ ప్రేమ ఏంటయ్యా ఎందుకయ్యా ఎంత అలా ప్రేమిస్తున్నావు నాలాంటి దరిద్రుణ్ణి నాలాంటి దుర్మార్గురాల్ని నాలాంటి దుర్మార్గత్వంతో నిండిపోయిన మనిషిని ఎంతగా ఎందుకయ్యా ప్రేమించాలి అసలు నువ్వు నేనేమిచ్చానయ్యా నీకు అసలు నేనేమిచ్చాను నీకు అసలు నేనేమైనా ఇవ్వగలనా నీకు అసలు పోనీ నేను ఏమైనా ఇంప్రెస్ చేసే పనులు ఏమైనా చేశాను నా బ్రతుకులో కనీసం నీ గురించి చెప్పి నేను ఆలోచించానా అసలు నువ్వు ఉన్నావని ఏనాడైనా పట్టించుకున్నానా నువ్వు ఇచ్చేదంతా అనుభవించడం తప్ప ఏదే ఏనాడు నా బ్రతుకులో అలాంటివి జరగలేదే. అయినా కానీ నువ్వు ఎందుకయ్యా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు ఎందుకయ్యా నన్ను ఇంతలా పట్టించుకుంటున్నావు ఎందుకయ్యా నన్ను ఇలా ఫ్రెష్నెస్తో నింపుతున్నావు ప్రతిరోజు నూతనముగా నా జీవితం